आंध्र प्रदेश प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन वैएसआर पेंशन कानुका पंपिणी नेल मोदटि रोजु प्रारंभमैंदी। उदयं 6 गंटल नुंचि इंटिंटिकि वेल्लि लब्धिदारुलकु वालंटीर्लु पेंशन्लु अंदिस्तुन्नारु। करोना नेपथ्यंलो बयोमेट्रिक्कु बदुलुगा पेंशनर्ल फोटोलनु जियो ट्यागिंग चेस्तुन्नारु। అందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను కూడా వినియోగిస్తున్నారు। ఏపీలో సాగుతున్న పెన్షన్ల పంపిణీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీ అందిస్తారు। ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూడాను పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది। ఉదయం 6 గంటల నుంచి కూడాను వాలంటీర్లు పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇస్తున్నారు। ప్రస్తుతం మనకు వార్డులో ఉన్నాం। ఓవరాల్ గా కూడాను ఈ ఒక్క రోజు 14142 కోట్ల వరకు కూడాను పెన్షన్ల పంపిణీ జరిగింది। సుమారు 237000 మంది పైగా వాలంటీర్లు ప్రతి ఇంటికి కూడా వెళ్లి పెన్షన్ అందించే ఆ కార్యక్రమం చేస్తున్నారు। ఉదయం నుంచి కూడాను 6 గంటలకి సూర్యోదయంకు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది। ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక వాలంటీర్ ఉన్నారు। సుమారు ఉదయం सर ना क्लस्टर पन्मद उन्नाई सो मैं नागरू याबे गंटल की मैं पेंशन मोदीपेटा आ रिंकल्ला पेंशन फिनी अई मैं अरवे सचिवालय ना माटड़ा ना पेर सुधारणी अंत मुझे पोन संवस इलाचार कदे विधि इंटी सचिवालय में वेलफेर सार अडमिन सार इच्छे एंकरेजमेंट इंस्ट्रक्षन्स आरिंटिकल्ला मुसलवा उंटारु वाळ्ळ एंडलो तिरगलेरु ई नालुगु रोजुल नुंचि बागा एंडलु मंडिपोतुन्नायि वाळ्ळ एंडलो तिरगलेरु काबट्टि मीरु इंटिकि वेळ्ळि एंड राकमुंदे अंटे सूर्युडु उदयिंचकमुंदे वाळ्ळ चेतिलो आ डब्बुलु उंडालनि माकु ओक 3-4 डेस् नुंचि गैडेंस इस्तुन्नारु। सो मेमु एं चेसामंटे 4 o'clock लेसि मा पेंशन होल्डर्स एक्कड उन्नारु वाळ्ळंदरिकि निन्न नैटे चेप्पुकोनि वाळ्ळंदर्नि रेडी चेसुकोनि 4:57 కల్లా నేను పెన్షన్ స్టార్ట్ చేస్తే 6 కల్లా మై ఫినిష్ అయ్యింది। అంటే ఎవరైనా మిస్ అవుతారు కదా వాళ్ళ పొజిషన్ ఏంటమ్మ? మిస్ అయితే వాళ్ళకి మేము ఇన్ఫామ్ చేస్తున్నాము, అమ్మా మీరు కంగారు పడకండి, మీ పెన్షన్ ఎక్కడికి పోవు, మీరు ఇలా లాక్డౌన్ వల్ల ఎమర్జెన్సీ టైం లో మీరు చిక్కుకున్నారు, బయట వచ్చే పుకార్లు నమ్మకండి, మీ పెన్షన్ ఆగిపోతాయని చెప్తున్నారు, అవేమీ కాదు, మీరు లాక్డౌన్ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తే మీ డబ్బులు ఏ నెల నుంచి ఆగినో అవి తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుంది, మన జగన్ గారు చెప్పారు కాబట్టి మా అడ్మిన్ మా వెల్ఫేర్ సార్లు కూడా వచ్చి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు, ఎవరైనా కంగారు పడుతుంటే మేము మా సచివాలయానికి వెళ్ళి మా అడ్మిన్ సార్తో మా వెల్ఫేర్ సార్ రహీం సార్తోనూ మాట్లాడి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాము। మొత్తం మీద కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమం మొదలైంది। ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా నేత ఉన్నారు, మేడం చెప్పండి, నవరత్నాల్లో భాగంగా పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఈ పరిస్థితుల్లో సూర్యోదయం రాకముందే కూడాను పెన్షన్ పంపిణీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళకి ఆ అమౌంట్ చాలా ఎక్కువైంది అంటే ఎలా చూడవచ్చు అంటారు వాళ్ళ పరిస్థితుల్ని? పెన్షన్ హోల్డర్స్ అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, అంతకుముందు గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరుగుతూ అసలు వస్తుందా రాదా వస్తే అదృష్టవంతులు అలా ఫీల్ అయ్యే రోజుల నుంచి ప్రతి ఒక్కళ్ళు మేము అదృష్టవంతులు ఇంటికి వచ్చి పెన్షన్ వస్తుంది అని ఫీల్ అవుతున్నారు అందరూ। అయితే దాదాపుగా జగనన్న చెప్పినట్టు పెన్షన్ ముందు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సైన్ చేసింది దాని మీదే, అంత ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట ఈ పెన్షన్ దానికి। సో ఆ ప్రాముఖ్యత ఇచ్చిన విధంగానే 59 మొత్తం 59 లక్షల మందికి పెన్షన్స్ అందజేస్తున్నారు, అలాగే 1,384 కోట్ల వ్యయం ప్రతి నెల దీనికి బడ్జెట్ ఇస్తున్నారు। సో ఈ మార్నింగ్ ఎవరి ఇళ్ళకి వాళ్ళే వాలంటీర్స్ వెళ్ళి పెన్షన్ అందజేయడం అనేది జరుగుతుంది। సో వాళ్ళైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఈ లాక్డౌన్ పరిస్థితిలో। వేరే చోట్ల 2,250 రూపాయలు ఇప్పుడు మనకి జగనన్న చెప్పిన ప్రకారం నెక్స్ట్ మంత్ నుంచి మనకి 2,250 రూపాయలు పెంచి 2,500 ఇస్తారు। ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం మొత్తం 2,250 రూపాయలు ఇస్తున్నారు। ఈ లాక్డౌన్ వల్ల వేరే ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే చోట స్ట్రక్ అయి ఉన్నా సరే వాళ్ళకి మ్యాపింగ్ పద్ధతిలో వాళ్ళకి పోర్టబుల్ పద్ధతిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇస్తున్నారు, చాలా దూరం అయితే కనుక వాళ్ళకి ఫోన్స్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇలా వీళ్ళు కూడా వెళ్ళలేరు కదా వేరే చాలా జిల్లాల్లో కానీ అలా స్ట్రక్ అయి ఉంటే లాక్డౌన్ వల్ల తప్పకుండా ఉపయోగపడుతుంది వాళ్ళకి, మెడిసిన్స్ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడదు వాళ్ళకి మెడిసిన్స్ ఉపయోగపడుతుంది। ప్రస్తుతం ఈ లాక్డౌన్లో 2,250 రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు, దిగువ మధ్యతరగతి వాళ్ళకి అమౌంట్ తక్కువ అమౌంట్ అయితే కాదు, డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు అదే ప్రేయర్ చేస్తున్నారు దేవుడితో। ఇలాగే ఈ ఇంటికి వచ్చే పద్ధతి చాలా బాగుంది, జగనన్నని మాకెప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నామని వాళ్ళు ఆనందపడుతున్నారు। మొత్తం మీద కూడాను ఏదైతే పెన్షన్ స్కీమ్లు అనేది ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడాను వైసీపీ మహిళా నేతలు చెప్తున్నారు, మనతో ఒక ఉద్రాలు ఉన్నారు అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
మొత్తం ప్రభుత్వం అందజేసిన పింఛన్ అనేది కూడాను వృద్ధులకు చాలా ఉపయోగపడే అంశం చేస్తుంది మొత్తం నడవలేని స్థితిలో ఉన్నా సరే వారంతా వాలంటీర్లు స్వయం వెళ్ళి కూడాను డబ్బు అందజేయడం జరుగుతుంది వారితో పాటు ఒక పుస్తకం అలాగే అమౌంట్ నగదు కూడా వారికి ఏదైతే అమౌంట్ అందజేస్తున్నారో ఆ అమౌంట్ మొత్తం కూడాను అందజేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఓవరాల్గా కూడాను ప్రతి నెల కూడా ఈ విధంగానే ఇంటింటికి వెళ్ళి 2250 రూపాయలు వెళ్తుందో పాటు వచ్చే నెల నుంచి 2500 కూడాను అందించే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలు చెప్తున్నారు మరో పక్కన ప్రస్తుతం పరిస్థితుల్లో లాక్డౌన్ నేపథ్యంలో 100-200 కూడాను మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల స్కీమ్ ప్రారంభమైందో 90% పైగా ఉదయం 9 గంటల మొత్తం 9 గంటల ప్రాంతంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. కెమెరామ్యాన్ శివాతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.